ఫ్రెండ్స్ ఈ బాక్స్ యాపిల్ నుంచి అయితే వచ్చింది. మోస్ట్లీ దీనిలో ఐఫోన్ 15 సిరీస్ అయితే ఉంటాయి. నాకు తెలిసి ఒక ఫోన్ కానీ రెండు ఫోన్లు కానీ ఉండొచ్చు. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. బాక్స్ చూస్తే పెద్దగా కనిపిస్తుంది, కొన్ని కేసెస్ కూడా ఉండొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఓపెన్ చేద్దాం, లోపల ఏమున్నాయో చూసేద్దాం. చాలా మంది యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ముఖ్యంగా బేస్ మోడల్కి విపరీతమైన డిమాండ్ ఉంది, అండ్ టాప్ మోడల్ కూడా, ప్రో మ్యాక్స్ కూడా, 15 ప్రో మ్యాక్స్ కూడా చాలామంది ప్రీ ఆర్డర్ చేస్తూ ఉన్నారు. ప్రీ ఆర్డర్స్ విపరీతంగా వస్తున్నాయి. ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి అక్టోబర్ దాకా వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే రేపటి నుంచి సేల్కి అయితే వస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి సేల్కి తీసుకొని వస్తున్నారు. కాకపోతే దొరకడం అంత ఈజీ అయితే కాదు. ఒక 2-3 నెలలు అయితే కొద్దిగా డిమాండ్ అయితే ఉంటుంది 15 సిరీస్కి. ఇంకా మనం ఓపెన్ చేద్దాం మన పార్సల్ లోపల. చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. చూద్దాం ఎన్ని మొత్తం చిత్తు కాగితాలు ఉన్నాయి. లోపల ఏమి లేకపోతే భలే ఉంటుంది కదా. ఉన్నాయి. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. పేపర్లను తీసేసిన తర్వాత ఇది మొత్తం బయట తీసేద్దాం. ఫస్ట్ ఇవన్నీ కేసెస్, ఈ 2 కేసులు ఉన్నాయి. ఫైన్ ఓవెన్, 5 ఓవెన్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. లెదర్ ప్లేస్ ఈసారి దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఫోన్స్ చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తే కవర్స్ ఏమేమి వచ్చినాయో కూడా మనకు తెలుస్తాయి, ఏమేమి ఫోన్స్ వచ్చినాయో. ఇది వచ్చేసరికి ఐఫోన్ 15 ప్లస్, 512 GB మోడల్, బ్లూ కలర్. స్టార్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఇది. ఇది వచ్చేసరికి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, అండ్ ఇది 1 TB మోడల్, న్యాచురల్ టైటానియం. సో ఇది కొత్త కలర్. దీని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువ ప్రీ ఆర్డర్స్ కూడా దీనికే వస్తూ ఉన్నాయి. సో దీనికైతే మీకు చాలా టైం పడుతుంది. ఇది మీరు ఒకవేళ ప్రీ ఆర్డర్ చేస్తాను రావడానికి చాలా టైం పడుతుంది. ఈ 2 ఫోన్స్ అయితే వచ్చినాయి మనకి. అండ్ దీంతోపాటు ఇవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మ్యాక్స్ సేఫ్ వ్యాలెట్. ఇది వచ్చేసరికి కేస్, ఐఫోన్ 15 ప్లస్ సిలికాన్ కేస్. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసరికి నాకు తెలిసి దీని కేస్ అయి ఉంటుంది, 15 ప్రో మ్యాక్స్ది. ఇది 15 ప్రో మ్యాక్స్, 5 ఓవెన్. సో ఇది ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఈసారి చెప్పా కదా లెదర్ ప్లేస్లో వీళ్ళు 5 ఓవెన్ తీసుకొని వస్తున్నారు. సో ఇది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఈ కలర్ వచ్చేసరికి పసిఫిక్ బ్లూ కలర్. ఇవి మనకు వచ్చిన మొత్తం ప్రొడక్ట్స్ అయితే. ఇప్పుడు ఒక్కొక్కటి అన్బాక్స్ చేసేద్దాం. 15 ప్లస్ కాకుండా 15 వస్తే బాగుండేది, ఎందుకంటే ఎక్కువ మంది కొనేది 15. కాకపోతే 15 ప్లస్ 2 సేమే, మీకు సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది. 15 ప్లస్ మీకు స్క్రీన్ సైజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ దాంతోపాటు బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కూడా మీకు 15 ప్లస్లో వస్తుంది 15తో కంపేర్ చేస్తే. అంతే డిఫరెన్స్. మిగతా ఫీచర్స్ కానీ ఇవన్నీ మీకు ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఓన్లీ సైజ్ అండ్ బ్యాటరీ లైఫ్ ఇవే డిఫరెన్స్. మనం పక్క పెడదాం, తర్వాత చూద్దాం వీటి గురించి. ఫస్ట్ మనం మొబైల్ ఫోన్స్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీంతోనే స్టార్ట్ చేద్దాం. ప్రో మ్యాక్స్ తోటి ఎక్కువ మంది దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన కత్తులు ఏం అవసరం లేదు, ఈజీగా మనం అన్బాక్స్ చేయొచ్చు యాపిల్ ప్రొడక్ట్స్. సింపుల్, ఇలా తీసేసామా, ఓపెన్ చేసామా. లోపల చూస్తే ఇది కలర్, కలర్ కొద్దిగా యూనిక్ అయితే ఉంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇప్పటి వరకు నేను చూసిన ఐఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ గోల్డ్కి అయితే మాత్రం ఇది నాకు తెలిసి మ్యాచ్ అయితే అవ్వదు. ఇది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఇది గోల్డ్ కలర్. సో గోల్డ్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లైట్ గ్రే కలర్ ఫినిష్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు బాగుండేది ఫీలింగ్ ప్లాస్టిక్ ఉన్నప్పుడు, ఇప్పుడు యాపిల్ కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అవుతుంది కాబట్టి ఇవన్నీ తీసి పడేశారు. సో ఇది ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వెయిట్ అయితే మాత్రం కొద్దిగా లైట్ అనిపిస్తుంది. ఇంతకుముందు 14 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేస్తే రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, కాకపోతే వెయిట్ అయితే మాత్రం కొద్దిగా ఇది తక్కువ అనిపిస్తుంది. తర్వాత నేను చూపిస్తాను మీకు వెయిట్ మిషన్తో పెట్టి కూడా. ఇంకా మిగతా కంటెంట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు బ్రైడెడ్ కేబుల్, ఇది Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాపిల్ స్టిక్కర్ ఒకటి వస్తుంది దీనిలో. సిమ్ ఇజెక్టర్ పిన్ ఇస్తున్నారు, యాపిల్ స్టిక్కర్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అంతే. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా ఐఫోన్ 15 ప్లస్ బాక్స్ ఇది. అండ్ దీనిలో కూడా మీకు బాక్స్ కంటెంట్ విషయంలో మాత్రం ఎటువంటి తేడా అయితే ఉండదు. ప్యాకింగ్ కూడా సిమిలర్గా అయితే ఉంది. లోపల చూద్దాం దీనిలో Type-C కేబుల్ ఎలా వస్తుందో. అండ్ దీని కలర్ చాలా బాగుంది, బ్లూ కలర్. ఇది మరీ అంత థిక్ బ్లూ లేదు, చాలా లైట్ అయితే, చాలా లైట్ బ్లూ అయితే ఉంది. ఇది బాగుంది చూడడానికైతే ఫోన్. ఇది ఐఫోన్ 15 ప్లస్, ఒకవేళ మీరు 15 కొంటే దీనికన్నా కొద్ది చిన్న సైజులో వస్తుంది. అండ్ దీనిలో కూడా సేమ్ కేబుల్, Type-C to Type-C బ్రైడెడ్ కేబుల్. అండ్ సేమ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, సిమ్ ఇజెక్టర్ పిన్, ఈ స్టిక్కర్ ఇవి సేమ్ ఉంటాయి. ఏం పెద్దగా తేడా అయితే ఏమి ఉండవు. వీటితో పాటు వీటి కేసెస్ కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇది మ్యాక్స్ సేఫ్ వ్యాలెట్. ఇది కలర్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈ కలర్లో ఫోన్ ఇంత తిక్కుంటే ఇంకా బాగుండేది. ఇది ఇది బ్రౌన్ కలర్ లాగా ఉంది. ఇది మ్యాక్స్ సేఫ్తో వస్తుంది కాబట్టి ఇది బ్యాక్ సైడ్ మనం ఇట్లా అంటించవచ్చు, వ్యాలెట్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి పంపించారు, అండ్ దీంతో పాటు ఈ కేసులు పంపించారు. అండ్ ఈ కేసు వచ్చేసరికి కాస్ట్ చూడొచ్చు, ఇది దగ్గర దగ్గర 4900 రూపీస్ దాకా ఉంది. ఇది ఒరిజినల్ యాపిల్ కేస్. అండ్ దీని ఫినిషింగ్ చూడొచ్చు, లోపల చాలా సాఫ్ట్ అయితే ఉంది, బాగుంది. వేస్తే ఇలా ఉంటుంది కేస్. అండ్ కేస్ కలర్కి దీనికి మ్యాచింగ్ లేదు అసలు. ఇది పసిఫిక్ బ్లూ కలర్. అండ్ ఇది చాలా బాగుంది, బ్లూ కలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు చూడలే ఇట్లాంటి బ్లూ, చాలా లైట్ ఉంది ఇది. నెక్స్ట్ ఫైనల్ కేస్ 15 ప్రో మ్యాక్స్, ఇది ఒకసారి చూద్దాం. దీని ప్రైస్ 5900 రూపీస్ దాకా ఉంది. అండ్ ఈ కేస్ మాత్రం అదిరిపోయింది. ఇది ఫైన్ ఓవెన్ కేస్, డిఫరెంట్ ఉంది. ఇది లైక్ క్లాత్ ఫినిషింగ్లో అయితే ఉంది. ఇది కూడా ఫస్ట్ టైం నేను చూడడం యాపిల్లో ఇట్లాంటి కేస్. ఇది కూడా చాలా బాగుంది కేస్ అయితే మాత్రం. ఇంప్రెస్ చేసింది ఫస్ట్ ఇంప్రెషన్.
ఇది కేసేస్తే ఫోన్ లుక్ అయితే ఇలా ఉంది. ఈసారి మనకి మ్యూట్ స్విచ్ తీసేసారు, యాక్షన్ బటన్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇంతకుముందు మనకి ఇట్లా ఉండేది స్విచ్, ఇలా మనం చేయాలి. ఇది కేస్ కూడా దానికి తగ్గట్టే డిజైన్ చేశారు. ఇంకా మనం తీసేద్దాము ఒకసారి, మనం ఎలా ఉన్నాయో చూద్దాం. ఫోన్స్ ఇంకా మనం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఇది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ చేంజెస్ గురించి మాట్లాడదాం. 14 ప్రో మ్యాక్స్కి 15 ప్రో మ్యాక్స్కి లెఫ్ట్ సైడ్ మనకి 14 ప్రో మ్యాక్స్ ఉంది, ఇది ఒకసారి 15 ప్రో మ్యాక్స్. ఫస్ట్ దీన్ని సెటప్ చేయడానికంటే ముందు కొంచెం బెజల్స్ అయితే మాత్రం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో తగ్గినాయి, టాప్లో ముఖ్యంగా. అండ్ చూడడానికైతే మాత్రం కొద్దిగా బెజల్స్ అయితే నేరోగా అనిపిస్తున్నాయి ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ దీన్ని సెటప్ చేద్దాం, సెటప్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ ఫోన్ సెటప్ చేస్తాను, ఇది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఇది ఒకసారికి 14 ప్రో మ్యాక్స్. ఇక్కడ చూస్తే ఫస్ట్ నాకు వెయిట్లో క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది, ఒకసారి మనం చెక్ చేద్దాం వెయిట్ని. ఇది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, 255 గ్రామ్స్ ఉంది వెయిట్ అయితే. ఇది ఒకసారికి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 220 గ్రామ్స్, దగ్గర దగ్గర 35 గ్రామ్స్ వెయిట్ అయితే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఈ మెటీరియల్ వల్ల. సో వీళ్ళు దీనిలో ఈసారి స్టెయిన్లెస్ స్టీల్ తీసేస్తారు, ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేస్లో ఈసారి మెటీరియల్ వచ్చేసరికి వీళ్ళు టైటానియం యూజ్ చేస్తారు, ఇదే మెయిన్ హైలైట్ ఇక్కడ డిఫరెన్స్. ఇది మెయిన్ మీకు టైటానియం వస్తుంది కాబట్టి, టైటానియం మీకు కొద్దిగా స్టెయిన్లెస్ స్టీల్ కంటే స్ట్రాంగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, కొద్దిగా డ్యూరబిలిటీ ఉంటుంది ఎక్కువ ఉంటుంది. కానీ మీకు సైడ్ మెటీరియల్ కాబట్టి పెద్దగా మీకు ఏమంత యూజ్ ఉండదు. కాకపోతే నాకు మెయిన్ బాగా అనిపించింది వెయిట్లో డిఫరెన్స్ అయితే. సో మనం రోజు క్యారీ చేస్తుంటాం కాబట్టి ఫోన్ని, వెయిట్లో డిఫరెన్స్ అయితే మాత్రం క్లియర్గా మీకు ఇది ప్లస్ పాయింట్. అండ్ ఇంకా గ్లాస్ మీకు సేమే ఉంది, బ్యాక్ ఫ్రంట్ మీకు గ్లాసే. కాకపోతే ఈసారి బ్యాక్ గ్లాస్ ఒకవేళ మనకు డ్యామేజ్ అయినా కానీ ఈజీగా మనం రిపేర్ చేయించుకోవచ్చు, రిపేర్ కొద్దిగా ఈజీ అయితే చేశారు. సైడ్స్ కూడా ఇప్పుడు చూడొచ్చు మనకి సైడ్స్, మనకి షార్ప్ ఉంటాయి కదా, షార్ప్నెస్ తీసేస్తారు, కొద్దిగా మనకి కర్వ్ చేశారు. అండ్ గ్రిప్ కూడా బాగుంది చేతిలో మనకి పట్టుకోవడానికి ఫోన్ అయితే. అండ్ ఫిజికల్గా మాత్రం డిఫరెన్స్, రెండు డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు మనం. ఫిజికల్గా చూస్తే ముందు ఇక్కడ బాటంలో మీకు టైప్ సి పోర్ట్ అయితే వచ్చింది, ఇంతకుముందు మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంది కదా దాన్ని తీసేసి ఇప్పుడు టైప్ సి పోర్ట్ తీసుకొని వచ్చారు. ఇది కూడా USB 3 టైప్. సో మీకు ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, ఫాస్ట్గా మీరు డేటాను ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్పీడ్ మాత్రం ఏం పెంచలేదు, 20 వాట్ వరకు మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏదైతే యాక్షన్ బటన్ ఉందో అది కొత్తగా యాడ్ చేశారు, యాక్షన్ బటన్ అని చెప్పేసి. ఇంతకుముందు మనకి మ్యూట్ స్విచ్ ఉండేది, ఇట్లా ఇట్లా మనం జస్ట్ మ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని ప్లేస్లో యాక్షన్ బటన్ తీసుకొని వచ్చారు. సో దీనికి కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి, దీన్ని మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, సెట్టింగ్స్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీకు సెట్టింగ్స్లో యాక్షన్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళి మీరు దీన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే ఇది మీకు సైలెంట్లో పెట్టాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకు సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సైలెంట్లోకి వెళ్తుంది. సో మళ్ళీ పట్టుకుంటే రింగ్లోకి వచ్చింది. సింగిల్ ప్రెస్ పని చేసి చూడండి, సింగిల్ ప్రెస్ చేస్తుంటే మనకి హోల్డ్ ఫర్ సైలెంట్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు సైలెంట్లో పెట్టాలంటే ఖచ్చితంగా లాంగ్ ప్రెస్ కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు సైలెంట్లోకి వెళ్ళింది. ఒకవేళ మీరు దీన్ని కస్టమైజేషన్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కెమెరా ఓపెన్ చేయడానికి పెట్టుకోవచ్చు, వాయిస్ మెమో ఇట్లా రకరకాల కొన్ని, మ్యాగ్నిఫైయర్ ఉంది, షార్ట్ కట్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. యాక్సెసిబిలిటీ నో యాక్షన్, ఏం వద్దు అనుకుంటే నో యాక్షన్. వాయిస్ మేము చాలా బాగా ఉపయోగపడుతుంది, ఒకవేళ మీరు వాయిస్ నోట్ తీసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు నేను వాయిస్ నోట్స్ తీసుకుంటా ఉంటాను. సో ఇది పెట్టుకుంటా నేను. ఇప్పుడు చూడొచ్చు దీన్ని ఒకసారి ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు రికార్డ్ అవుతుంది, స్టాప్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇది. ఇట్లా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఒకవేళ సైలెంట్లో పెట్టుకోవాలనుకుంటే సైలెంట్లో పెట్టుకోవచ్చు, సో మీ ఇష్టం. సో నా సజెషన్ అయితే ఇది సింగిల్ ప్రెస్ కూడా ఇస్తే బాగుంటుంది. సింగిల్ ప్రెస్ ఇస్తే మనం ఏదన్నా రికార్డింగ్ ఇట్లాంటివి వేరే ఆప్షన్ పెట్టుకోవడానికి ఉంటుంది, కానీ ఓన్లీ లాంగ్ ప్రెస్ మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ఒకటే పెట్టుకోవాలి, ఇందాక మనం వాయిస్ మెమో పెట్టాం, ఇప్పుడు సైలెంట్. సో ఇది యాక్షన్ బటన్, కస్టమైజబుల్ యాక్షన్ బటన్ తీసుకొని వచ్చారు. ఒకసారి మనం టైప్ సి పోర్ట్ ఏదైతే ఉందో ఈ టైప్ సి పోర్ట్ ఒకసారి చెక్ చేద్దాం. రూమర్స్ ప్రకారం అయితే వీళ్ళు ఇచ్చిన కేబులే ఛార్జ్ అయితే ఇట్లా వచ్చినాయి. ఒకసారి మనం నార్మల్ కేబుల్స్ కూడా పెట్టి ట్రై చేద్దాం, ఛార్జింగ్ అవుతుందో లేదో. పవర్ బ్యాంక్ పెట్టి చూస్తాం, ఒక ఛార్జర్ కూడా పెట్టి చూస్తాం, టైప్ సి థర్డ్ పార్టీ ఛార్జర్. ఫస్ట్ పవర్ బ్యాంక్ పెట్టి చూద్దాం, ఛార్జింగ్ అవుతుందేమో, ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జింగ్ కేబుల్ అయితే కాదు, సో ఈ థర్డ్ పార్టీ కేబుల్ అయినా కానీ ఛార్జింగ్ అయితే అవుతుంది. థర్డ్ పార్టీ ఛార్జర్తో కూడా చెక్ చేద్దాం, అవుతుంది. సో ఏ టైప్ సి కేబుల్తో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఏ ఛార్జర్తో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్తో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓన్లీ యాపిల్ ప్రొవైడ్ చేసిన వాడాలి, యాపిల్ వేరే వాడడానికి ఉండదు అని చెప్పి ఏవో రూమర్స్ వచ్చినాయి, కానీ అట్లాంటి అయితే ఏం లేవు, ఛార్జింగ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇంకొక డిఫరెన్స్ వచ్చేసరికి ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది, 14 ప్రో మ్యాక్స్కి 15 ప్రో మ్యాక్స్కి మీకు ప్రాసెసర్ మెయిన్ డిఫరెన్స్. ఇది మీకు A17 ప్రో ప్రాసెసర్తో వస్తుంది, ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళ ప్రాసెసర్కి ప్రో అని చెప్పేసి పేరు పెట్టడం. ఇది 3 నానోమీటర్ కంప్లీట్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ మీకు ఒక చిన్న సైజ్ సిపియూ అని చెప్పొచ్చు, మీరు డెస్క్టాప్ సిపియూ ఉంటుంది కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి యాపిల్ చెప్తూ ఉంది. అండ్ దీంతో పాటు ఏదైతే కన్సోల్ గేమ్స్ ఉంటాయి అవి కూడా మీరు ఈ ప్రాసెసర్లో ఆడొచ్చు, ఈ ఫోన్లో ఆడొచ్చు అని చెప్పేసి యాపిల్ చెప్తూ ఉంది. రెసిడెంట్ ఈవీలు ఇట్లాంటి గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు, తొందరలో తీసుకొస్తాం, నెక్స్ట్ ఇయర్లో తీసుకొస్తామని చెప్తుంది.
వచ్చిన తర్వాత చెక్ చేయాలి. మన నార్మల్ బీజీఎంఐ ఇట్లాంటి వాటికైతే మీకు నార్మల్ ఐఫోన్ 13 12 ఇవి కూడా బాగానే హ్యాండిల్ చేస్తాయి. అవి కూడా మీకు మంచి ప్రాసెసర్సే. ఇంకా మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే మనం ఈ 15 Pro Max అయితే చూడొచ్చు. గేమ్లో మాత్రం మీకు గ్రాఫిక్స్లో మాత్రం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. గ్రాఫిక్లో మాత్రం మీకు ఇంప్రూవ్మెంట్స్ చాలా చూస్తారు ఈ ప్రాసెసర్లో. అండ్ ఈవెన్ షాడోస్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, డార్క్ ఏరియాస్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో అదొకటి మీరు నోటీస్ చేయొచ్చు గేమ్ ఆడేటప్పుడు. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ మీకు 15 Pro ప్రో మ్యాక్స్కి, ఇది ప్రో మ్యాక్స్ కదా, ప్రో మ్యాక్స్కి 15 Pro ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్క డిఫరెన్స్ అయితే ఉంటుంది, అది కెమెరాలో ఉంటుంది. కెమెరా సెటప్ సేమే, కాకపోతే ఏదైతే ఫోకల్ లెంత్ ఉందో ఫోకల్ లెంత్ మీకు మారుతుంది. 15 Pro Max మీరు 120mm ఫోకల్ లెంత్లో కూడా ఫొటోస్ తీయొచ్చు. 5x వరకు జూమ్ చేయొచ్చు మీరు. ఇక్కడ మామూలు చెప్పాలంటే మీకు 0.5, 1, 2, 5 వరకు జూమ్ చేయొచ్చు. 15 Pro తీసుకుంటే మీరు 3x వరకే జూమ్ చేయొచ్చు. అండ్ దీనిలో కూడా ఏదైతే 14 Pro Max ఉందో దీనిలో కూడా మీకు 3x వరకే జూమ్ ఉంటుంది. ఈసారి చూడొచ్చు మనకి 5x ఉంది. సో దీనిలో మీకు చాలా ఫోకల్ లెంత్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 0.5 అంటే 13mm ఉంటుంది, మీకు 24, 28, 35, 48 అండ్ 120mm వరకు మీకు ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీనిలో తీసిన కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు. డిఫరెన్స్ మీకు అర్థమైంది, 13, 24, 28, 35, 48, 120mm. పోర్ట్రేట్ షాట్స్ కూడా మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు తీస్తుంది. ఇప్పుడు ఏమన్నా మీరు ఫోటో తీస్తున్నారు, ఫ్రేమ్ పోర్ట్రేట్ ఫ్రేమ్లోకి వెళ్ళారనుకోండి, ఎఫ్ అని చెప్పేసి సింబల్ కనిపిస్తూ ఉంది. మీరు నార్మల్ ఫోటో తీసేసేయండి. తీసేసిన తర్వాత ఒకసారి ఫోటో ఓపెన్ చేసిన తర్వాత టాప్లో మీకు పోర్ట్రేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసి పోర్ట్రేట్ మీరు ఆన్లో పెట్టుకోవాలి, ఆఫ్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, అక్కడ నుంచి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. అంతేకాదు ఎడిట్లోకి వెళ్ళి మీరు డెప్త్ ఎఫెక్ట్ ఉంది కదా, అంటే బ్లర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలో. అండ్ దాంతోపాటు ఫోకస్ను కూడా మీరు షిఫ్ట్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్కి ఫ్రంట్కి. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎడిటింగ్లో చేసుకోవాలి. 15 Pro Max మనకి 128GB మోడల్ తీసేసి తీసుకురావడానికి 256GB మోడల్ తీసుకొని వచ్చారు. ఇది 1TB మోడల్. ఒకవేళ 256GB మోడల్ తీసుకోవాలనుకుంటే దగ్గర దగ్గర 160,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. 15 Pro, 15 Pro Max ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 15 Pro మీకు 128GBతో స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి 15 Pro, 15 Pro Max. ఇంకా iPhone 14 కి 15 కి మాత్రం చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో మీకు ప్రజెంట్ బడ్జెట్లో ఐఫోన్ అయితే మాత్రం iPhone 15 మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 3-4 జనరేషన్లో తెలిసి ఐఫోన్, ఇప్పుడు iPhone 15లో వచ్చిన చేంజెస్ మీకు అవే ఉంటాయి. పెద్ద చిన్న చిన్న చేంజెస్ తీసుకొని రావచ్చు. మేజర్ చేంజెస్ అయితే మీకు 15కి వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, 10R, 11, 12, 13, 14 అన్ని మీకు ఒకటే డిజైన్లో ఉన్నాయి. ఇప్పుడు iPhone 15 డిజైన్ అయితే మారిపోయింది. మీకు డైనమిక్ ఐలాండ్ iPhone 15 మోడల్ కూడా వచ్చింది. అండ్ అదే మీకు iPhone 14 చూసుకుంటే ఇది iPhone 14. మీకు ఈ సైజులో iPhone 15 అయితే వస్తుంది. సైజ్ డిఫరెన్స్ కోసం కూడా చూపిస్తున్నాను. iPhone 15 తీసుకుంటే ఈ సైజులో వస్తుంది, ఈ సైజులో అయితే రాదు. దీని సైజ్ చూసుకుంటే మీకు ప్రో మోడల్ సైజులో ఉంటుంది. ఏదైతే ప్రో మోడల్ ఉన్నాయో మీకు ఆ సైజులో మీకు 15+ సైజెస్ ఉంటాయి. అండ్ దీంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 1000mAh బ్యాటరీ మీకు 15తో కంపేర్ చేసి 15+లో పెరుగుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువసేపు అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఏదైతే నాచ్ ఉందో నాచ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి డైనమిక్ ఐలాండ్ అయితే వచ్చేసింది. మనకి ప్రీవియస్ జనరేషన్లో ఏదైతే ఓల్డ్ స్టైల్ యాపిల్ నాచెస్ అయితే తీసేసి డైనమిక్ ఐలాండ్ 15లో తీసుకొని వచ్చారు. అండ్ యాక్షన్ బటన్ వచ్చేసరికి మీకు 15 మోడల్లో అయితే ఉండదు, 15, 15+లో ఓన్లీ ప్రో మోడల్స్లో మీకు యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. సో మీకు ఏదైతే మ్యూట్ స్విచ్ ఉందో 15, 15+లో కూడా ఉంటుంది. ఇంకో మెయిన్ డిఫరెన్స్ టైప్ సి. ఈవెన్ 15లో కూడా మీకు టైప్ సి పోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. లైట్నింగ్ పోర్ట్ తీసేసారు. మీకు 14లో లైట్నింగ్ పోర్ట్ ఉంది కదా, ఇప్పుడు 15కి వచ్చేసరికి లైట్నింగ్ పోర్ట్ తీసేసి టైప్ సి పోర్ట్ తీసుకొని వచ్చారు. కాకపోతే ఇది USB 2తో వస్తుంది, 3 అయితే కాదు. ప్రో మోడల్స్ లాగా అంత ఫాస్ట్ అయితే ఉండదు ఇది. అండ్ దీని ఛార్జింగ్ స్పీడ్ కూడా మీకు 20W వరకు ఛార్జింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇంకొకటి ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది. ప్రాసెసర్ మీకు 15, 15+లో A16 బయానిక్ చిప్ వస్తుంది. ఏదైతే iPhone 14 Pro, 14 Pro Max ఏదైతే దీనిలో ఉందో 14 Pro Max సేమ్ ప్రాసెసర్ మీకు ఇప్పుడు iPhone 15, 15+లో తీసుకొని వచ్చారు. సో కొద్దిగా పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. గేమింగ్ కూడా మీరు బెటర్గా అయితే ఆడుకోవచ్చు. ఒకవేళ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళైతే మాత్రం 15+ బెటర్, ఎందుకంటే మీకు స్క్రీన్ సైజ్ కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువసేపు అయితే వస్తుంది. జనరల్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం 15 తీసుకోవచ్చు. 15 మీకు చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా సింపుల్గా ఉంటుంది. ఇంకొక డిఫరెన్స్ వస్తారు, కెమెరా కూడా 12 MP కెమెరా ఉండే కదా ఇంతకుముందు వరకు, అది తీసేసి మనకి 48 MP మెయిన్ కెమెరా తీసుకొని వచ్చారు బ్యాక్ సైడ్. 14కి 15కి కెమెరాలో మీకు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే 48 MP కెమెరా మీకు నార్మల్ ఫొటోస్ మీరు తీస్తున్నప్పుడు రెండు పక్కపక్క పెట్టి చూస్తే మీకు రెండు ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. జూమ్ చేసి చూస్తే, ముఖ్యంగా లో లైట్లో మీరు జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ చూడొచ్చు మీకు 15లో బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది మనకి 48 MP కెమెరా కాబట్టి. ఇది డిఫరెన్సెస్ ఐఫోన్
14K 15K. సో ఖచ్చితంగా లాస్ట్ చాలా జనరేషన్స్తో కంపేర్ చేస్తే మాత్రం 15లో మాత్రం మేజర్ చేంజెస్ వచ్చిన అందుకే 15 దొరకడం కష్టమైపోయింది. సో ఈ 15 కూడా పంపలే చూడండి, ఎందుకంటే 15 చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ప్రీ బుకింగ్స్ కూడా 15కి చాలా అవుతున్నాయి, 15కి అవుతున్నాయి అండ్ 15 ప్రో మ్యాక్స్ ఈ రెండు ఫోన్స్కి ప్రీ బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఎక్కువ దీని డిమాండ్ కూడా బాగుంది, దగ్గర దగ్గర వన్ మంత్ పైనే వెళ్ళిపోయింది వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఐఫోన్స్ 15 సిరీస్కి. ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 15 ప్లస్వి సేమ్ ప్రైజెస్లో తీసుకొని వచ్చారు, 14 ప్లస్ ప్రైజెస్లోనే, ఏం తేడా అయితే లేదు. 15 మీకు 80,000 రూపాయల దగ్గర స్టార్ట్ అయింది, 15 ప్లస్ వచ్చేసరికి 90,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ఏది తీసుకోవాలి, ఐఫోన్ 15 తీసుకోవాలా, 15 ప్లస్ తీసుకోవాలా, 15 ప్రో 15 ప్రో మ్యాక్స్ తీసుకోవాలా? ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఐఫోన్ 15 తీసుకోవచ్చు, లేదు డబ్బులు టైట్ ఉంటాయి కదా, డబ్బులు టైట్ ఉంటే కానీ ఐఫోన్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళకి. నాకు తెలిసి ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు సేల్స్ కూడా రాబోతున్నాయి, ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్లో మీకు ఐఫోన్ 13 ఒకవేళ 40 నుంచి 50,000 మధ్యలో వస్తే మాత్రం ఆ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఫ్యూచర్లో అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు ఐఫోన్ 15కి అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఐఫోన్ 15 మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేని వాళ్ళు మాత్రం 13 బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకా ప్రో మోడల్స్ విషయానికి వస్తే మాత్రం 14 ప్రో మ్యాక్స్ బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇది మీకు ఇది అందుబాటులో లేదు, 160,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది ప్రైస్ అయితే. ఒకవేళ మీరు 120mm ఫోకల్ లెంత్ కావాలి అనుకుంటే తప్పితే నాకు పెద్దగా హ్యూజ్ చేంజెస్ అయితే నాకు 14 ప్రో మ్యాక్స్కి దీనికి కనపడలేదు. వెయిట్, మెయిన్ వెయిట్ కూడా నాకు బాగా అనిపించింది. ఈ యాక్షన్ బట్టి వీటి వల్ల పెద్దగా నాకేమీ అంత ఉపయోగం లేదు, కానీ టైప్ సి పోర్ట్ కూడా యూస్ఫుల్. కాకపోతే ఇది తక్కువ రేట్కి వస్తే మాత్రం 100,000 రూపాయలు అట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా 14 ప్రో మ్యాక్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రో మోడల్స్ తీసుకోవాలనుకుంటే 15 ప్రో మ్యాక్స్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది ప్రైస్ అయితే నా ఒపీనియన్ ప్రకారం. మీ ఇష్టం, ఇంకా మీరు ఏదో అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే 100,000 రూపాయలు పైన డబ్బుల గురించి ఆలోచించరు. సో వాళ్ళు చెప్పారు కదా 15 ప్రో మ్యాక్స్ దొరకడం ఇప్పుడు చాలా చాలా కష్టం అయిపోయింది. సో ఈ ఫోన్ ప్రీ బుకింగ్ చేసినా కానీ చాలా సేఫ్ వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా కాలం. సో అంత డిమాండ్ అయితే 15 ప్రో మ్యాక్స్కి ఉంది. ఇది ఓవరాల్గా ఐఫోన్ 15 సిరీస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య అసలు లైక్లే చేయట్లేదు, ఏమైందో నాకు అర్థం కావట్లేదు. నచ్చపోతే డిజ్లైక్ చేయండి, ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి వీడియోకి, లైక్ ఆర్ డిస్లైక్. దాంతోపాటు మీకు ఏ ఐఫోన్ నచ్చింది, మీ దగ్గర డబ్బులు ఉంటే ఐఫోన్ 15 సిరీస్లో ఏది కొనాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.